హాయ్ అండి వెల్కమ్ టు శ్రీనివర్డ్ ఈరోజు మనం చూడబోతున్నాము స్వీట్ కార్న్ వడ దీన్ని బ్రేక్ఫాస్ట్గా కానీ స్నాక్గా కానీ సర్వ్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది దానికోసం ముందుగా రెండు స్వీట్ కార్న్ని ఒలిచి పెట్టుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ ఒలిచి పెట్టుకున్న స్వీట్ కార్న్ని యాడ్ చేసుకోండి అందులోనే ఒక ఇంచు అల్లం తీసుకొని తొక్క తీసి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి ఆ కట్ చేసిన అల్లం ఒక ఆనియన్ నాలుగైదు పచ్చిమిర్చి రెండు కరివేపాకు రెమ్మలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి మెత్తని పేస్ట్లో మిక్సీ పట్టుకోండి చూసారా ఇలా పట్టుకోవాలి వాటర్ వేయకుండానే పిండి చాలా లూజ్గా వచ్చింది దీన్ని ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకొని సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ తరుగు ఆనియన్ నోటికి తగులుతుంటే బాగుంటుందండి పంట కింద అందుకని ఆనియన్ ఇప్పుడు కూడా ఒకటి వేసుకుంటున్నాను కొద్దిగా కొత్తిమీర తరుగు ఒక కరివేపాకు రెమ్మ సన్నగా కట్ చేసుకొని వేసుకోండి రుచికి సరిపడా ఉప్పు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఈ పిండి కన్సిస్టెన్సీ లూజ్గా ఉంది కదండి మనం ఇందులో బియ్యపిండి వేసుకొని మిక్స్ చేసుకుంటే మనకి వడలు క్రిస్పీగా వస్తాయి కన్సిస్టెన్సీ మనకి తగ్గట్టుగా మనం కలుపుకోవచ్చు నాకైతే ఇందులో ఒక కప్ వరకు పట్టిందండి బియ్యపిండి మీరు చూసుకుంటూ యాడ్ చేసుకోండి చూసారా రెడీ అయింది ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి ఇది ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని వాటర్తో తడుపుకుంటూ చిన్న లాగా తీసుకొని వడలా ప్రెస్ చేసుకోవాలి మీకు ఇష్టమైతే మధ్యలో హోల్ పెట్టుకోండి లేదంటే లేదు దాన్ని వేడెక్కిన ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోండి ఈ వడలని మనం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి రెండు వైపులు తిప్పుకుంటూ కాల్చుకోండి చూసారా ఫ్రెండ్స్ మన వడలు రెడీ అవుతున్నాయి ఈ వడలు ఎంతో టేస్టీగా ఉంటాయి ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి గోల్డెన్ కలర్ వచ్చాక మనం బయటికి తీసుకోవాలి నేనైతే ఈ వడలని ఫింగర్స్తోనే చేస్తానండి చేతి మీద ఫింగర్స్ మీద ఒక బౌల్లో తీసుకొని తంబుతో ఇట్లా ప్రెస్ చేస్తూ పెట్టుకుంటాను ఈ చేసుకున్న వడని ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తాను చూసారా ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ అయిన స్నాక్ ఐటమ్ కమ్ బ్రేక్ఫాస్ట్ ఐటమ్ రెడీ అయిపోయింది Thanks for watching. Please like, share, comment and subscribe to my channel.